ఏ పార్టీకైనా సరే అటు ఆంధ్ర విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు ఒక చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక పార్టీ ఒక ప్రభుత్వం నడపాలి, చాలా ప్రామిసులు చేస్తారు, ఇవన్నీ నడపాలి అంటే చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ మధ్యలో ప్రభుత్వాలు నడపడం చాలా ఛాలెంజింగ్ విషయాలు ఇవన్నీ ఉంటాయి. చాలా ఆశయాలు ఉంటాయి, నెరవేర్చగలిగే విషయాలు ఉంటాయి, నెరవేర్చలేని విషయాలు ఉంటాయి. వీటన్నింటినీ ఎలా చేస్తున్నారు, ఏ పద్ధతిలో చేస్తున్నారు ఇవన్నీ అనేది నాకు అనిపిస్తున్నప్పుడు, ఉదాహరణకి మన నోట్ ఫర్ ఓట్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అది నాకు తెలుసు తప్పని, కానీ దాన్ని ఎందుకు బలంగా మాట్లాడలేదంటే ఒక యావరేజ్ ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ లో అన్ని పార్టీలు చేయగలుగుతున్నాం, అన్ని పార్టీలు చేసేవి. ఇలాంటి టైంలో వాటిని గొడవలు పెట్టుకుని అస్థిరత క్రియేట్ చేసి మళ్ళీ నేను ఒక మాటని మళ్ళీ దాని అస్థిరత క్రియేట్ చేయటం కంటే కూడా ఎక్కడో తప్పులు జరిగిపోయి వీటిని సరిదిద్దుకొని కొంచెం ముందుకు తీసుకెళ్తే బలమైన ప్రభుత్వాలు ఆ పాలసీ మీద పనిచేస్తే తప్ప ఇలా డిస్టర్బెన్స్ వస్తే పొలిటికల్ గొడవలతో ప్రజలకి న్యాయం చేయలేరు అన్న విషయంలో నేను ఆచితూచి కొద్దిగా దాన్ని చూసిచ్చినట్టుగా వ్యవహరించాను, చెప్పాను గత అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. నేను ఆ విధంగా ఆలోచన సామాజిక తెలంగాణ ఇవన్నీ, సామాజిక ఆంధ్రప్రదేశ్, సామాజిక ఇండియా ఇవన్నీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రిసోర్సెస్ మేనేజ్మెంట్ కదా, రిసోర్సెస్ క్రంచ్, రిసోర్సెస్ ఉన్నాయి, జనాభా నిష్పత్తి పెరిగిపోయింది, దానికి తగ్గ ఆ డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు, దాని నుంచి రకరకాల సమస్యలు వస్తాయి. ఇక్కడ మన తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణ నాన్ తెలంగాణ అయింది, ఆంధ్ర దగ్గరికి వచ్చేటప్పటికి కుల సమస్యలు అవుతాయి, అలాగే ఒక్కొక్క ప్రాంతానికి అది ఒక్కొక్క విధంగా రూపుదిద్దుకుంటుంది. ఈ దృష్టిలో ఎవరికైనా సరే ఎక్కువ శాతం మందికి న్యాయం జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ విధంగా దానికి ఒకసారి సామాజిక తెలంగాణ నుంచి అక్కడేమో దానికి అది అలా కాకుండా కులాల మధ్యన ఒక బ్యాలెన్స్ ఉండాలనేది మేము ఆంధ్రప్రదేశ్లో అనొచ్చు. అంటే మెయిన్ గా ఏ పార్టీకి అంటే ఏ ప్రభుత్వానికైనా ఫ్యూచర్ ఎవరికైనా ఉండే ఛాలెంజింగ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అని, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా ఛాలెంజింగ్ గా కూడుకున్నది. ఇది చాలా రకాలుగా అనుకున్నా కానీ రకరకాల పద్ధతులు అనుకున్నా కానీ ఎగ్జాక్ట్ మనం ఊహించిన ఇన్ని ఉద్యోగాలు ఉండాలి, ఇంత ఉండాలి అని ఊహించుకున్నప్పుడు అవి గ్రౌండ్ రియాలిటీకి వచ్చినప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వీటికి చేయాలంటే ముఖ్యంగా అకౌంటబిలిటీ ఉన్న పొలిటికల్ ప్రాసెస్ కావాలి. ఎందుకు చేయలేకపోయాం, చిత్తశుద్ధిగా చేసాం కానీ ఎందుకు ఏ పరిస్థితుల్లో చేయలేకపోయాం అది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు కూడా ఆ పొలిటికల్ అకౌంటబిలిటీ కోరుకున్నాను. మీరున్నట్టుగా నీళ్లు, నియామకాలు, నిధులు, ఒకళ్ళు నిధులు తెచ్చుకోవాలి, ఒకళ్ళు నిధులు పెంచుకోవాలి, ఏదైనా సరే ఏ పరిస్థితుల్లో తెచ్చుకోలేకపోయినా పెంచుకోగలిగా వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అది చిత్తశుద్ధిగా చెప్పగలిగే పొలిటికల్ అకౌంటబిలిటీ ఆ పొలిటికల్ పార్టీస్ ఉండాలని మేము కోరుకున్నాం. దాంట్లో నేను రకరకాల సూచనలు కొంత రిటైర్డ్ ఆఫీషియల్స్ దగ్గర నుంచి కూడా తీసుకున్నాను. దాన్ని బట్టి నేను ఇప్పుడు మొదటి విడతగా నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముందుగా ఈ కార్యకర్తలను కలుసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని దాన్ని బట్టి ఎగ్జాక్ట్ ఏమేమి మాట్లాడితే కరెక్ట్గా ఉంటుందని ఎలా ముందుకు తీసుకెళ్ళిన ఆలోచన విధానం.